వృత్తిపరంగా ఇంత అద్భుతాలను చూసిన మోహనకృష్ణ గారి వైవాహిక జీవితం అంత సజావుగా లేదు అని విన్నాను. అంటే ఎంతవరకు నిజం అది? అంటే బయట వ్యక్తులు మోసం చేయలేదు, మీ మనుషులు ఏమైనా మోసం చేశారా? ఇక్కడ ఎలాంటి జీవితం చూశారు మీరు? యాక్చువల్గా ఏమిటంటేనండి, నాకు కన్ను కనిపించకపోవడం మూలాన నేను నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్ఎండీ రేడియోలో మా గురువు గారు ఇప్పించారు. 1988 నేను జాయిన్ అయ్యాను. ఈ మా పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒకడికి మంచి జీతం ఉన్నప్పుడు ఆ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది పెళ్లి సంబంధాలు ప్రపోజ్ చేస్తారు. నాకు ఒక్క సంబంధం కూడా రాలా. మా నాన్నగారికి చాలా బాధగా ఉండేది, ఎవరు రావట్లేదు. అంటే ఆయన కొలీగ్స్లోనే చాలామంది పిల్లలు ఉన్నారు, ఆయన కొలీగ్స్ పిల్లలు, వాళ్ళంతా నాకు ఈడైన పిల్లలు అందరూ. ఎవరు ఎందుకు ఇవ్వట్లేదో ఆయనకు తెలుసు. చాలా బాధపడ్డారు. చాలా బాధపడి 89 నాకు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు పెద్దగా డబ్బు లేని వాళ్ళు, వాళ్ళంతా వాళ్ళే వచ్చారు. వచ్చి ఎవరి ద్వారానో వచ్చారు. నేను మా అమ్మమ్మ గారు నన్ను చూసుకునేవారు విజయవాడలో. మా అమ్మమ్మ గారి దగ్గరికి వచ్చి మాట్లాడారు. మా అమ్మని మా నాన్నని మా అమ్మమ్మ గారు పిలిపించారు. వాళ్ళతో కూడా మాట్లాడాక మా నాన్నగారు అవుట్లుక్ అంత వేరుగా ఉండేది. మా నాన్నగారు ఆ అమ్మాయిని పిలిపించి, అమ్మ అమ్మాయి చేసింది అంటే, అమ్మాయి కూడా వచ్చి చూసింది, నన్ను చూసి చేసేసుకుంటానని చెప్పింది. చెప్పిన తర్వాత మా నాన్నగారు అన్నారు, నువ్వు అట్లా తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, వాడు అలవాట్లు మరి కనిపించకపోవడం వల్ల మరి వాడు కొన్ని పనులు చేయొచ్చు చేయలేకపోవచ్చు, వాడి వల్ల ఏమైనా ఇబ్బందిని కలగచ్చు. మేము చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళం కాబట్టి వాడు ఏం చేసినంటే వాడి అలవాట్లన్నీ మాకు మేము అన్నీ సర్దుకుంటాం. నువ్వు ఒక పని చేయి, ఒక నెల రోజులు నువ్వు మా ఇంటికి రా, ఈ నెల రోజులు నువ్వు మా ఇంట్లో ఉండు. ఈ నెల రోజుల్లో వాడు కూడా, నేను ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను విజయవాడ ఆర్ఎండీ రేడియోలో, ప్రతి శనివారం నేను బందరు వెళ్ళేవాడిని అమ్మాయి ఉన్న వాళ్ళు. వాడు ఒక 2 ఉంటాడు, వాడిని అబ్జర్వ్ చెయ్యి. నువ్వు వాడిని మేనేజ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే అప్పుడు మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం, లేకపోతే నేనే నీకు వేరే వాళ్ళని చూసి సంబంధం చేస్తానని చెప్పి ఆయన మా నాన్నగారు అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చి ఉంచుకున్నారు. ఉంచుకున్నారు ఆ అమ్మాయి ఆయన అంతా చేసుకుంటానండి, నాకు అదేం లేదు, ఇది అన్నీ అన్నీ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యింది. వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మా నాన్నగారు అది కూడా ఆశించలేదు. ఆయన ఖర్చుతోనే మొత్తం అంతా పెళ్లి చేశారు. 1991 ఒక అమ్మాయి పుట్టింది నాకు. బాగానే చూసుకునేది, చాలా బాగా చూసుకునేది, కొన్నాళ్ళు బాగానే జరిగింది. ఇక్కడ ఏమైందంటే, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంత తప్పులు జరిగాయి. ఏమిటి, అంజు అడ్వాంటేజ్ తీసుకోవడం. వాళ్ళు వచ్చేసి అమ్మాయితో ఏదో మాట్లాడుతుండడం, నా ఫ్రెండ్సే, అమ్మాయి కాస్త బాగున్నా మంచి అందగత్తె అని అందరూ అనేవాళ్ళు. అమ్మాయి దగ్గరికి వచ్చి ఏదో ఒక వాళ్ళందరికీ ఒక ఈర్ష అయితే ఉండేది నన్ను మోసం చేసి. ఈ రకంగా చేసిన మోసమే అనుకోండి, ఏమిటి ఇట్లాంటి వాడికి ఇట్లాంటి అందమైన అమ్మాయి దొరికిందని అనుకునేవాళ్ళు. ఎవరెవరో రకరకాలుగా అమ్మాయిని ఇన్స్టిగేట్ చేసేవాళ్ళు. చేస్తే కొన్నాళ్ళు ఒక ఫస్ట్ 2 కొన్ని ఇబ్బందులు అమ్మాయి వల్ల నేను ఎదుర్కొన్నా. అంటే ఒక్కోసారి అమ్మాయికి నాకు పడేది కాదు, నేను వెళ్ళిపోతానని బెదిరిస్తూ ఉండేది. అప్పటికి మాకు పిల్ల కూడా పుట్టలేదు, 90 అప్పుడు. నేను కూడా అప్పుడు అంత కేర్ చేసేవాడిని కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోమనేవాడిని, ఎందుకంటే నాకు అంత కోపం ఉండేది. కానీ మొత్తానికి ఏదో ఒక 2-3 నడిచాక ఆ అమ్మాయి ఒక రకంగా సెటిల్ అయ్యి నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టి ఒక 3-4 అయిన తర్వాత ఇక మేము బాగానే సెటిల్ అయ్యామని అనుకున్నాను. నేను అనుకున్నాను దాదాపు ఒక 89 అనుకోండి, 97 నుంచి మళ్ళీ ఒక ట్రాజడీ స్టార్ట్ అయింది. నా దగ్గర సంగీతం నేర్చుకోవడానికి
ఒక కుర్రాడు వాళ్ళ అన్నయ్య వచ్చేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా అరవిందో డివోటీస్ వాళ్ళు. ఆయన వాళ్ళ ఫాదర్ కూడా బ్లైండ్. ఓకే. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈ తను మాత్రం ఎప్పుడు మా ఇంట్లో పాఠాలు చెప్తున్నప్పుడు పిల్లల్ని లోపల పెట్టుకునే ఉండేది. నేను ముందుకు మాకు మూడే గదులు ఉండేది ఇల్లు. ఈ మూడు గదుల్లో ఫస్ట్ రూమ్లో నేను పాఠాలు చెప్పేవాడిని. మా అమ్మాయికి ఒక 4 ఏళ్ళు, మా అబ్బాయి 95లో పుట్టాడు. వాడు చాలా చిన్నపిల్లాడు. వాళ్ళిద్దరిని లోపల పెట్టుకుని తను ఉండేది. కొంచెం మా అబ్బాయికి నడక అది వచ్చిన తర్వాత వాడు అటు ఇటు పరిగెత్తుతూ ఉండేవాడు, తలుపులు కొట్టేసి వచ్చేస్తూ ఉండేవాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు. సరే ఎందుకు నాకు పుట్టిందో, నేను కూడా ఇలా కాదు ఇంటికి బయటికి వెళ్ళి పాఠాలు చెప్దాం. ఇంట్లో పాపం తనకి మాటిమాటికి ఇబ్బంది అయిపోతుంది పిల్లల్ని మేనేజ్ చేయడం అదీను. సరే అని ఒక రిక్షా మాట్లాడుకుని నేను బయటికి వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని. ఎవరైతే నా ఇంటికి వచ్చి పాఠాలు నేర్చుకున్నారో వాళ్ళకి నేనే వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని. దానివల్ల నాకు ఇంకా డబ్బు కూడా ఎక్కువ వచ్చేది. ఓకే. ఈ సందర్భంలో వీళ్ళింటికి వీళ్ళిద్దరు వచ్చారని చెప్పాను కదా, వీళ్ళింటికి కూడా వెళ్ళేవాడిని నేను. ఓకే. ఈ మధ్యలో వాళ్ళు అరవిందాశ్రమంలో నా కచేరీ పెట్టించారు. ఆ కచేరీ పెట్టించినప్పుడు మేము ఫ్యామిలీతో సహా వెళ్ళాం. అప్పుడు ఈ మా ఆ వైఫ్కి నా వైఫ్కి వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పడింది. బాగా వాళ్ళంతా క్లోజ్ అయిపోయారు. ఏదో సినిమాలకు వెళ్తుండేవాళ్ళు వీళ్ళు. మేము విజయవాడ వచ్చేసిన తర్వాత కూడా సినిమాకి వెళ్తుందని సినిమాకి వెళ్తానండి అనేది. డబ్బులంతా తనే మేనేజ్ చేసేది నాకు, ఎందుకంటే నాకు తన మీద చాలా కాన్ఫిడెన్స్, అన్నీ చక్కగా చూసేది. నేను సినిమాలకు వెళ్తాను అని పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయాయి సినిమాకి. నేను ఏమనేవాడిని కాదు, నువ్వు నాతో నేను ఎట్లాగో సినిమాలకు వెళ్ళను. సరే వాళ్ళ అదే ఆ అబ్బాయిలకు ఒక చెల్లెలు ఉండేది అనమాట, ఆ చెల్లెలతో వెళ్తుండేది అమ్మాయి. ఒకరోజున సడన్గా వాళ్ళ ఫాదర్ నన్ను పిలిచి, ఏమండి మోహన్ కృష్ణ గారు మీరు నెలకి ఎంత సంపాదిస్తారు అని అడిగారు. మీరు చెప్తేనా, మరి ఆ రోజుల్లో నాకున్న విపరీతమైన సూచనల మూలాన అప్పుడు 10,000 అంటే చాలా ఎక్కువ, నాకు 10,000 సంపాదిస్తానని చెప్పాను. ఆయన చాలా ఆశ్చర్యపోయి, మీరు 10,000 సంపాదిస్తున్నారు కానీ మీ ఆవిడ మీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతోంది, సినిమాలకి వాటికి ఇంత తగలేస్తుంది అని చెప్పి ఏదో మాట్లాడాడు. మాట్లాడితే నేను ఆయనతో చాలా పోటాడు, మీరు మా ఆవిడ అలా ఎట్లా అనడానికి వీల్లేదు, అతను అట్లా చేయదంటే ఆవిడ ఆయన ఇంకేదో చెప్పి, మీరు గనక జాగ్రత్తగా లేకపోతే ఏదో ఒక రోజున మీ ఆవిడ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం ఉంది అన్నాడు. నేను గెస్ చేయలేకపోయాను అసలు. ఫస్ట్ సడన్లీ ఒక రోజున అమ్మాయి నాకు డిక్లేర్ చేసింది, మా అమ్మాయికి పరీక్షలు, మా అబ్బాయి అసలు అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లాడిని బేబీ కేర్ సెంటర్కి పంపించాల్సిన అవసరం అసలు లేదు. మా అబ్బాయిని బేబీ కేర్ సెంటర్కి రిక్షా మాట్లాడి పంపించి, నేను నాకే ఉండేది కదా రిక్షా, రిక్షాలో పంపించేది. ఇద్దరిని శుభ్రంగా తయారు చేసి వాళ్ళని పంపించేసి నాకుతో ఒక డిక్లేర్ చేసింది, నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి, నేను మీతో ఉండడం నాకు ఇష్టం లేదు అని. నేనైతే షాక్ తిన్నాను ఫస్ట్ టైం. అసలు అమ్మాయి అట్లా మాట్లాడుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటి ఇదంతాను, అంతకుముందు ఒక చిన్న ఒక తగాద వచ్చింది. తగాద అంటే ఏం లే, మా ఇంట్లో ఒక పాత టీవీ ఒకటి ఉండేది, అది మా అమ్మమ్మ గారు కొన్నారు. ఓకే. మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య కొడుకు వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య పిల్లలంతా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ చీరాల వాళ్ళ అక్కయ్య కొడుకు వాడు సరైన వాడు కాదు. నేను 1997లో ఇండోనేషియా వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకేదో డబ్బు వస్తే ఆ అమ్మాయికి ఏం తీసుకురాలేదని ఆ డబ్బు అంతా అమ్మాయికి 20,000 అంతా వచ్చింది. మా ఆవిడకి ఇస్తే అమ్మాయి టీవీ కొనుక్కుంది, కొత్త టీవీ కొనుక్కుని ఈ టీవీ అమ్మేద్దామని తను ట్రై చేస్తుంది. నేను తనకి ఆల్రెడీ చెప్పాను, మా అమ్మమ్మ గారు మా ఇద్దరితో ఉండేవాడు మొట్టమొదట్లో. సరే మాకు పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ బందరు విజయవాడ మధ్య తిరుగుతూ ఉండేవారు. నువ్వు అమ్మకు మా అమ్మమ్మ చూస్తే బాధపడుతుంది, ఆవిడని అడిగి అమ్ముదానులే అన్నాను. మా అమ్మమ్మకి తెలియకుండా అమ్మేసిన తర్వాత మా అమ్మమ్మ ఏదో కేకలేసింది, కానీ ఎవరు ఇంత సీరియస్గా దాని గురించి పట్టించుకోలే. పట్టించుకోకపోతే
కాబట్టి తను ఏం చెప్పిందంటే టీవీ అమ్మేసామని గొడవలు అయిపోతున్నాయి, ఆ టీవీ తెస్తే కానీ నన్ను ఇంట్లోకి రానివ్వనన్నారు, నన్ను గెంటేస్తామని ఎవరితోనో చెప్పారు అని దుష్ప్రచారం చేసి నేను ఏమనుకున్నానే అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది తర్వాత మా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ మా నాన్నగారు ముందర నా మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళారు. మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి అడిగితే ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది, టీవీకి నా జీవితానికి విలువ కడతాడని, లేకపోతే ఏదో ఆయన తాగాడు నన్ను తాగిచ్చాడు ఇట్లా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మాట్లాడితే మా నాన్నగారు అమ్మాయి ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి, నీకు మా తర్వాత ఏదో అత్తగారు ఏదో అంది ఆడపడచలేదో అన్నారు, సిల్లీ థింగ్స్ ఇవన్నీ. మాట్లాడితే ఇలా కాదు, నువ్వు నిజం చెప్పు అంటే నేను రానండి, నేను ఆయనతో ఉండడం నాకు ఇష్టం లేదు. పిల్లలు ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇదైపోయిన ఒక నెలలోపు నా ఫ్రెండ్స్ వెళ్ళి అమ్మాయిని వెళ్ళి కాంప్రమైజ్ చేసి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి అప్పుడేం చెప్పింది తెలుసా, టీవీకి టీవీ తీసుకురాకపోతే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తానని ఎవరితోనో చెప్పాడు, అందుకే నాకు కోపం వచ్చేసి వచ్చేసానని చెప్పింది. అంటే నేను నిజంగా ఆనందానికి అమ్మాయికి సారీ చెప్పి ఇంటికి తీసుకొచ్చాను నేను. మరి ఎవరు చెప్పారో అమ్మాయికి నాకు తెలియదు ఆ విషయం, వాళ్ళ అక్కయ్య పిల్లలే చెప్పున్నారో ఎవరు చెప్పారో తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు ఉంది ఈ షాక్. తర్వాత మా నాన్నగారు చెప్పే కదా చాలా సెన్సిటివ్, ఇవన్నీ గొడవలన్నీ భరించలేక ఆయన ఈ మా ఆవిడొచ్చిన ఒక నెల లోపే అమ్మాయి మా ఇంటి మళ్ళీ మా ఇల్లు గమ్మ మా బందర్లు మా నాన్నగారిని పలకరించలేదు, ఎవరిని పలకరించలేదు. ఒక నెలలోపే మా ఫాదర్ పోయారు. ఓకే, పోయిన 15వ రోజుకి మళ్ళీ గొడవలు పెట్టుకుని స్టార్ట్ చేసింది. నేను ఉండను, నాకు మీతో పాటు ఉండడం ఇష్టం లేదు, మంచి చీర కట్టుకుంటే చూస్తారా, మల్లెపూలు పెట్టుకుంటే చూస్తారా, ఇట్లా 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 మాట్లాడేది. నాకేమిటో అర్థమయ్యేది కాదు. ఈ నాకు మెల్లిమెల్లిగా ఆ ఇంటి వాళ్ళు నన్ను ఒకసారి పిలిచి చెప్పారు, నాయన బలానా కుర్రాడు వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు, నేను ప్రోగ్రామ్స్కి తిరగడానికి వెళ్తుండేవాడిని, నువ్వు ఊళ్ళో లేనప్పుడు అయితే ఇక్కడే పడుకుంటున్నాడు ఎవరంటే మా కజిన్ అని చెప్తుంది ఆవిడ, మరేమిటో చూసుకో అని చెప్పింది. సరే వాళ్ళింటికి పోట్లాడడానికి వెళ్ళాం మేము. పోటాన్ మన ఇంట్లో తప్పు ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏం చేస్తాం, ఆయన వాళ్ళ నాన్న ఎదురు తిరిగి నేను ముందరే చెప్పాను మీరు మా అబ్బాయిని ఎందుకు రానిచ్చారు, మీదే తప్పు మా అబ్బాయిది ఏం తప్పు లేదు, మేము ఇంట్లో మీ వాళ్ళని సరి చేసుకోండి ముందురా అన్నాడు. ఇలా నాకు తెలియకుండా ఇలా నేను ఇంటికి వచ్చాను, అమ్మాయి ఏం చేసింది తెలియకుండా కోర్టులో కేసేసి డైవోర్స్ తీసేసుకుంది. డైవోర్స్ అయిపోయింది, అక్కడికి ఆ కథ ముగిసింది. తర్వాత నేను అవన్నీ ఆ డైవోర్స్ జరుగుతున్న 1 సంవత్సరం పాటు నడిచింది ఆ కేసు. అప్పుడు కూడా నేను అడిగాను ఎవరి ద్వారానో కబురు చేయించి అయిపోయినవో అయిపోయినాయి, ఇద్దరు పిల్లలు ఇద్దరు చాలా చిన్నపిల్లలు, మా అమ్మాయి 4th క్లాస్ మా అబ్బాయి ఏమో 1st క్లాస్ అవుతున్నాడు, 1st క్లాస్ కూడా కాదు అది LKGనో UKGనో, మనం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం, అక్కడ ఎవరికి ఇదంతా తెలియదు కదా, మళ్ళీ ఫ్రెష్గా అందరం ఉందాం అంటే అమ్మాయి ఒప్పుకోలేదు. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలుని మేము తెచ్చుకున్నాం, మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కూడా చిన్నవాళ్ళే. ఓకే, మా అమ్మమ్మ గారు మా అమ్మ నేను మా తమ్ముడు మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళం మొట్టమొదటి వచ్చినప్పుడు. ఓకే, ఆ పిల్లలిద్దరినీ కూడా మా అమ్మ తర్వాత మా తమ్ముడు మరి మా తమ్ముడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, ఇంకా వాడికి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, వాళ్ళు ఆ పిల్లలకి కష్టం తెలియకుండా అమ్మ బెంగ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. కొంచెం మా అబ్బాయి చిన్నవాడు కాబట్టి ఏడ్చేవాడు, కానీ మా అమ్మాయి మనసులో ఏముంది అది బయటపడేది కాదు. ఓకే, సరే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇద్దరు కూడా దాదాపు మర్చిపోయారు. నేనైతే పిల్లల దృష్ట్యా కానీ ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మూలంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ సొంత తల్లే ఉండాలని ఆ అమ్మాయి కోసం అనేక రకాలుగా నేను ప్రయత్నాలు చేశాను. ఉత్తరాలు రాయించా, ముందరైతే ఆ అమ్మాయే రాసింది పిల్లల్ని చూపించమని. ఓకే, పిల్లల్ని చూపించమని రాస్తే నేను ఎవరితోనూ ఉత్తరం రాయించాను. పిల్లల్ని చూపించేసి తర్వాత అమ్మాయి మళ్ళీ చూసేసి వెళ్ళిపోయింది అనుకోండి,
అప్పుడే కొంచెం సెటిల్ అవుతున్న పిల్లలు మళ్ళీ ఏడుస్తుండే, మాడి మాడికి నేను ఎక్కడ చూపించాను పిల్లల్ని. ఓకే, నేనేం చెప్పానంటే నేను మళ్ళీ రిజిస్టర్ పోస్ట్లో ఒక ఉద్యోగం, రిజిస్టర్ పోస్ట్లో ఒక ఉత్తరం రాశాను, నువ్వు పిల్లల్ని చూడడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు పిల్లల్ని చూడాలని రావాలంటే హైదరాబాద్ వచ్చి చూడు, నేను వచ్చి చూపించలేను, నీ హైదరాబాద్లో ఉండడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, కానీ ఒకటే విషయం, మనం తీసుకునే నిర్ణయం పిల్లల భవిష్యత్తును పాడు చేయకూడదు, మనకి రైట్ లేదు వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళిద్దరి భవిష్యత్తు నాశనం చేసే రైటు, ఇది పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఉండాలి, అలా నువ్వు ఆలోచించుకుని వస్తే నాకేం అభ్యంతరం లేదు, నిన్ను ఎవ్వరు పాత విషయాలు ఇక్కడ ప్రశ్నించరు, ఇది నా తరఫున నీకు నేను ఇచ్చే హామీ. ఓకే అంటే మళ్ళీ ఉత్తరం రాసింది, నేను హైదరాబాద్ రావడానికి కూడా నాకు ఖర్చులు లేవు అని, దాన్ని ఉంది నేను పంపిస్తాను డబ్బులు అన్నా, అంతే మళ్ళీ సమాధానం లేదు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటివరకు తర్వాత ఒకసారి రెండు సార్లు పిల్లల్ని మాట్లాడించమంది, మా అబ్బాయి ఏమో బయటికి చిన్నవాడు కాబట్టి మా అమ్మాయితో మాట్లాడించాను, కానీ అప్పుడు తనేదో రిపెంట్ అయినట్టే కనిపించి, కానీ అప్పటికి నా చేతులు అన్నీ దాటిపోయినాయి, నేనే తప్పు చేశాను, నేనే తప్పు చేశాను మాట్లాడింది, కానీ అది దానివల్ల ఏం ప్రయోజనం కలగల. తనేంటండి ఇప్పటి స్టేటస్ ఏంటి తనది? ఇప్పుడు ఎవరు ఎవరితో అయితే, నేను ఒక పేరు చెప్పా కదా ఇందాక, అతనితోనే అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుందని ఎవరో చెప్పారు ఒక 5-6 ఏళ్ల క్రితం. ఓకే, ఇప్పుడు ఎక్కడుందో నాకైతే తెలియదు. పిల్లలు ఎప్పుడైనా తల్లిని చూడాలని అనలేదా అంటారా? లేదు సార్, మొట్టమొదట్లోనే వాళ్ళకి ఏంటి, మా అబ్బాయి చాలా చిన్నవాడు, మా అమ్మాయి కూడా అంత పెద్దదేం కాదు, మా అబ్బాయికి మా అమ్మాయికి 4 ఇయర్స్ డిఫరెన్స్. ఓకే, వాళ్ళు మెల్లిగా వాళ్ళు సర్దుకుని మర్చిపోయారు వాళ్ళు. ఓకే, ఎప్పుడో మా అమ్మాయి గొడవ చేసిన 10th క్లాస్ చదువుతున్న 10th క్లాస్ అయిపోయాక మాత్రం ఒకసారి మా అమ్మని చూసొస్తాను, నన్ను పంపించు అంటే నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే అప్పుడు నాకు ఇదంతా తెలిసింది, అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుందని, బలానా చోటు ఉంటుందని. ఓకే, ఈ విషయం మా అమ్మాయికి చెప్పగానే మళ్ళీ తన ఇంట్రెస్ట్ చూపించలే వాళ్ళ అమ్మని చూడాలి. ఓకే, కనీసం అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడించే ప్రయత్నాలు కూడా అసలు ఎక్కడుందో తెలియదు. నా ఫోన్ నెంబర్ అమ్మాయికి తెలుసుకోవడం చాలా ఈజీ. అవును, అదే అమ్మాయిని తెలుసుకోవడం నాకు కష్టమే. అంటే ఇప్పుడు ఎవరు అంటే ఈ పిల్లలకి అలాంటి ఆలోచన లేదు, ఇందుకు నా మా అబ్బాయి అడగడు, మా అమ్మాయి కూడా నన్ను అడగలేదు ఇంతవరకు మళ్ళీ తర్వాత.